ఎంతోమంది ఎంతో గ్రామాల్లో ప్రజలు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళకి మెయిన్గా మనం అవగాహన కలిగించాలి. వాళ్ళకి ఆ ప్రాబ్లం ఏంటి, ఎంత కొరకు వచ్చింది, దానికి తగ్గ ట్రీట్మెంట్ ఏంటి. సో వాళ్ళకి అవగాహన పెంచితే వాళ్ళకి ఒక మెజర్ దానికి వాళ్ళ ట్రీట్మెంట్ ఏంటో మనం చేయగలం. సో మన దగ్గర అన్ని మల్టీ స్పెషాలిటీస్ అవైలబుల్ ఉన్నాయి, ఆర్టిస్ట్ ఉన్నాయి, అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయి. సో దాని కింద జరిగే అన్ని ఆపరేషన్లు ఉచితంగా జరగవచ్చు. పట్నమ ఇంద్రెడ్డి ఇన్స్టిట్యూట్ నుంచి ఒక హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ అన్ని బ్రాంచెస్ అన్ని డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ స్పెషలిస్ట్ అందరూ. సో ఎవరికి ఏం ప్రాబ్లమ్ ఉన్నా వాళ్ళు వచ్చి అందరూ టేకెన్ ట్రీట్మెంట్. ఎస్పెషలీ లేడీస్ ఇక్కడ వాళ్ళకి ఏమి అవేర్నెస్ లేదు. చాలామందికి ప్రీ క్యాన్సర్ కండిషన్స్ ఉన్నాయి. సో వాళ్ళు వచ్చిన వాళ్ళు మండే మళ్ళీ వాళ్ళకి ఫాలో అప్ ఉంది. సో ఇట్లా ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ తీసుకొస్తే నేను ఫాలో అప్ అండ్ ఇంకా విలేజ్ లెవెల్లో ఉన్న డిసీజెస్ ఏవైతే సబ్ క్లినికల్ ఉన్నాయో వాళ్ళు ముందే డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇన్స్టిట్యూట్ చాలా రూరల్ ప్లేసెస్కి వచ్చి కండక్ట్ చేయడం వల్ల పబ్లిక్కి కూడా కొంచెం హెల్త్ అవేర్నెస్ అనేది ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది. క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఇట్ ఈస్ మోస్ట్లీ టు రీచ్ ద విలేజ్ పీపుల్. అంటే వీళ్ళు ఎక్కువ వాళ్ళు దే ఇగ్నోర్ కీప్ ఇగ్నోరింగ్ హెల్త్. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అని వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు, అవన్నీ చాలా క్రానిక్గా బికమ్ ద మేజర్ సోర్స్ ఆఫ్ ఇల్నెస్. సో ఇక్కడికి వచ్చి మేము వాళ్ళని చూసి డయాగ్నోస్ చేస్తే వాళ్ళు దాని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల మేజర్ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఈరోజు మంబరి గ్రామంలో పట్న మహేంద్రగిరి మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇక్కడికి జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, గైనకాలజీ, ఆఫ్థల్మాలజీ విభాగాల డాక్టర్లు వచ్చి అన్ని రకాల పరీక్షలు చేయడం జరిగింది. తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. పేషెంట్స్కి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది. అవసరమైన పేషెంట్స్ని మనం ఉచితంగా హాస్పిటల్ తరఫు నుంచి ఉచిత బస్సు పెట్టి చెవులకు తీసుకొచ్చి వాళ్ళకి అవసరమైన పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది. అక్కడ అవసరమైన శాస్త్ర చికిత్సలు ఏమైనా అవసరం ఉన్నా కానీ అక్కడ మనకు ఆరోగ్యశ్రీ అందుబాటులో ఉన్నాయి, ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నవి. ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. ఈ ఇట్లనే చేవేళ్ళ చుట్టుపక్కల గ్రామాలు, చేవేళ్ళ రిమజులు అన్ని మండలాల్లో కూడా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం పట్నం మహేంద్రరెడ్డి మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో. ఈ మన్మరి గ్రామం సర్పంచ్ గారి సహకారంతో ఈ వైద్య శిబిరాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తుంది. ఈరోజు ఎంతమంది తీసుకుంటారు? దాదాపుగా 250 మంది పైగా మేము పరీక్షించడం జరిగింది. మండే రోజు ఏమన్నా బస్సు సౌకర్యం? సోమవారం నాడు మేము హాస్పిటల్ తరఫున ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుంది. 10 గంటలకి ఇక్కడ స్కూల్ దగ్గర బస్సు ఆగి ఉంటుంది. ఆ పేషెంట్స్ అందరికీ కూడా మేము ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళకి మళ్ళీ కూడా తీసుకున్నాం. మా తరఫు నుంచి కూడా మేము వాళ్ళకి మరొకసారి గుర్తు చేస్తాం. 10 గంటలకు షార్ప్ ఇక్కడికి వచ్చి అందరినీ తీసుకుని మేము హాస్పిటల్ తీసుకుని మళ్ళీ రిటర్న్ కూడా వాళ్ళని ఇక్కడ డ్రాప్ చేసే బాధ్యత కూడా మా దగ్గర తెలియజేస్తాం. ఆరోగ్యం అనేది మన మనమరిలోని అది హెల్త్ క్యాంప్ అనేది మన పట్నం మహేందర్రెడ్డి గారు ఆధ్వర్యంలో జరిగింది. ఇది అందరికీ సేవా దృక్పథం పరంగా చేయడం అనేది జరిగింది.